మరి మీరేమో గాడిదలకు గడ్డేస్తున్నారు, ఆవులకు పాలు పెడుతున్నట్టున్నారు. వస్తాయా పాలు? మీరు అది కాదు, కత్తి ఒకటికి ఇచ్చి యుద్ధం ఇంకోటి చేయమంటే చేయొస్తుందా? మరి కత్తి మెచ్చాకే ఇవ్వండి, యుద్ధం ఆయన్నే చేయమనండి, పని చేయించుకోండి. నాకు తెలవకడుగుతా, మరి మీ అశ్రవపేట సంగతి ఒకసారి తెలుసుకోవాల్సిందే. మనం ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పళ్ళు కావాలంటే వస్తాయా? కావు కదా. మరి కాంగ్రెస్ ఓడి కోటేసి పని కావాలంటే అవుతుందా? నేను అడిగేదల్లో ఒకటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? ఏ ప్రభుత్వం వస్తుంది? మరి అట్లాంటప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు గెలిస్తే ఏమొస్తుంది మనకి? అందుకే రాష్ట్రం అంతా గులాబీ హవా వీస్తోంది. ఏదో వాళ్ళు సోషల్ మీడియాలో బిల్డప్ తప్ప ఏమీ లేదు, తొక్క కూడా లేదు, ఏమీ లేదు. అంతా అవుతుందే లొడలొడలొడ. అదేంటది, ఒక గులకరాలు వేసి డబ్బాలో ఊపితే ఎట్లా సౌండ్ వస్తుందో లొడలొడలొడ అని. ఆ లొడలొడ శబ్దం తప్ప ఏమీ లేదు. వాళ్ళేమో డబ్బును నమ్ముకున్నారు, వాళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు, మనం జనాన్ని నమ్ముకున్నాం, తేడా అంతే. కోహ్లీ సెంచరీ కొట్టాడా? మరి మనం కూడా కొడదామా? పక్కానా? షమీ హ్యాట్రిక్ తీశాడా? మనం కూడా హ్యాట్రిక్ చేద్దామా? భారతదేశం మూడోసారి వరల్డ్ కప్ గెలవడం పక్క, కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావడం కూడా పక్క. ఒక్కర్లేదు. పిల్లలు ఎట్లయితే మన పిల్లలు ఇంటికి వచ్చి, నాన్న నేను ఇది చదువుకున్నాను, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, చూడన్నా అని చెప్పి, చూడున్నానా అని చెప్పిస్తారో, అట్లాగా నాగేశ్వరరావు గారు వాళ్ళ మీ ముందుకు వచ్చి ఫలానా పనులు చేశాను కేసీఆర్ గారి నాయకత్వంలో, రేపు మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా బాగా చేస్తానని చెప్తున్నారు. అదే ఇవాళ మన ముందర మన మీద పోటీ చేస్తున్న నాయకులు, మన మీద పోటీ చేస్తున్న నాయకులు కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, మీరు మనసు పెట్టి ఆలోచించండి, గుండెతో ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి చాలా చాలా పెద్ద పెద్ద కథలు కహానీలు చెప్తున్నారు. మరి వాళ్ళు ఒక్కసారి ఎప్పుడన్నా ఇదివరకు ఏం చేశాము అనే మాట ఎన్నడన్నా ఒక్కసారైనా చెప్పారా? గుర్తు తెచ్చుకోండి. మీరు ఇవాళ ముందుకొచ్చి చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక్క ఛాన్సా? 11 ఛాన్సులు ఇచ్చాం వాళ్ళకి. 11 ఛాన్సులు ఇచ్చింది ఈ భారతదేశంలో ప్రజలు, రాష్ట్రంలో, దేశంలో 55 సంవత్సరాల పాటు మరి ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చారు. 55 ఏళ్ల పాటు వాళ్ళనే కదా మనం గెలిపించింది, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 పూర్వం ఒక్కసారి పరిస్థితి ఏందో గుర్తు తెచ్చుకోండి. ఇదే అశ్వారావుపేటలో ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆనాడు మనమే కదా ఫోన్ చేసి బతిలాడుకున్నాం కరెంట్ అధికారులకి, అన్నా మరి మా పెద్ద ఆయన ఎవరో చనిపోయినారు, ఇప్పుడే మేము అంత్యక్రియలకు పోయినాము, అక్కడి నుంచి స్నానాలు చేయాలా? స్నానాలు చేయాలంటే కరెంట్ లేదన్నా, ఒక 20 నిమిషాలు కరెంటీ అన్నా అని బతిలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో స్థితి చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంటు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపించట్లేదా? సిగ్గుందా వాళ్ళకేమన్నా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు. ఆనాడు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం ఆగమాగం అయిపోయిన బతుకులు. ఇది ఆనాడు రైతుల పరిస్థితి. ఆ తమ్ముడిని కొద్ది గట్టిగా పట్టుకోండి. ఎవడవాడు కొద్దిసేపు ఆగరా బాబు, నాకు గొంతుపోతుందా? నేను అనేది ఏమంటే ఆనాడు 14 పూర్వం 6 గంటల కరెంట్ అన్నారు, 3 గంటలన్నా సరిగా ఇచ్చారా ఎన్నడన్నా? ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు స్ట్రైట్ గా చెప్తున్నారు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి జనం, ఇక్కడ ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎవరికి కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, ఏముంది ఇళ్ళ మొక్కలకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తున్నారు, కేసీఆర్ తప్పు చేస్తున్నాడు, 3 గంటల్లో 10 HP మోటార్ పెడితే 3 గంటల్లో గుంజేయొచ్చు, దానికోసం 24 గంటలు ఎందుకు ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలు ఎవరి దగ్గరన్నా ఒక్కరి దగ్గర 10 HP మోటార్ ఉంటే చేయలాబెట్టండి. అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా? సోయి ఉందా? వ్యవసాయంలో ఏ పంపులు వాడతారో తెలివి ఉందా? ఇంకా సిగ్గు లేకుండా మరో మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటున్నాడు? అసలు కరెంట్ ఎక్కడుంది తెలంగాణలో? కరెంట్ ఎక్కడుంది? నాకైతే కనబడట్లేదు అంటున్నాడు. అసలు కరెంట్ ఎక్కడన్నా కనబడుతుందా అన్న? ఎవడన్నా బుద్ధినోడు అడిగే ప్రశ్నేనా అది? కరెంట్ కనబడుతుందా? అందుకే నేను అంటా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు ఇక్కడుండే అభ్యర్థికి కానీ ఈ జిల్లాలో ఉండే పెద్ద పెద్ద నాయకులకు కానీ
రేవంత్ రెడ్డి కానీ అనుమాన పక్షులు, అనుమానాలు ఎక్కువ. అందుకే ఓ పని చేయమందాం, మెచ్చగారికి చెప్పి నేను రెండు బస్సులు పెట్టిస్తా, రెండు బస్సులు పెట్టిస్తా, బస్సుల్లో మంచి బిర్యానీ పొట్లాలు కూడా పెట్టిద్దాం. వచ్చి మొత్తం కాంగ్రెస్ నాయకులందరినీ, అశ్వరావుపేటలో ఉండే కాంగ్రెస్ నాయకులందరినీ ఆ బస్సులు ఎక్కమనండి. ఏ ఊరికి పోతారో పొమ్మనండి, ఏ మండలానికి పోతారో పొమ్మనండి, పోయి బ్రహ్మాండంగా కరెంటు తీగలను గట్టిగా పట్టుకోమని చెప్పండి. కరెంటు వస్తుందో రావట్లేదో అప్పుడే తెలిసిపోతుంది, రాష్ట్రానికి దేశానికి పెట్టిన దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగానైనా సిగ్గు శరం ఉండాలా మాట్లాడేదానికి. కరెంటు ఇవ్వని వాడు 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కరెంటు ఇవ్వకుండా రైతుల కన్నీళ్లలో, రైతుల కళ్ళలో నీళ్లు పెట్టించిన వాడు, నీళ్లు తెప్పించిన వాడు, ఆనాడు తాగునీరు ఇవ్వని వాడు, ఆనాడు ఏదన్నా గూడెకు పోవాలన్నా, తండానికి పోవాలన్నా, ఏదన్నా ఊరికి పోవాలన్నా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎండాకాలం పోదాము అంటే ఎక్కడ మహిళలు బిందెలడ్డం పెడతారో, ఎక్కడ కుండలడ్డం పెడతారో అని భయం. ఆ రోజులు అట్లా ఉండేది. ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో మన మన తలరాతను మార్చిన నాయకుడు కేసీఆర్ కాదా? మరి కరెంటు బాగా చేసి, మంచినీళ్ళ పరిస్థితి బాగా చేసి, వ్యవసాయం బాగు చేసి, రైతు బంధు వచ్చేటోళ్ళు అందరూ చేతులు లాబట్టండి, ఒకసారి చేతులు లాబట్టండి. చేతులు అంటే మొండి చేతులు కాదు టమ్మీ, అది డేంజర్. అది దరిద్రానికి నేస్తాం ఆ హస్తం, పిడికిలి పిడికిలి చేతులు అంటే పిడికిలి పిడికిలి ఎత్తాల పిడికిలి. మొండి చేయి మహా డేంజరు, ఈ దేశాన్ని మొత్తం నాశనం చేసిందే ఆ మొండి చేయి. మర్చిపోకండి, దరిద్రానికి నేస్తాం హస్తం, అది నమ్మకం మర్చిపోకండి. రైతు బంధు అందరికి వస్తుందా? 10,000 వస్తుందా? మరి రేపటి రోజున మత్స్య గారు మూడోసారి గెలవంగానే దాని 16,000 రూపాయలు చేయబోతున్నామని మాట మీకు తెలియజేస్తాను. ఇక్కడ మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఆడకూతురులు ఎక్కడున్నారు? రే మీరు తొక్కేస్తున్నారా వాళ్ళని వెనకాల ఉండిపోయారు. ఆ ఆడబిడ్డలందరికీ ఒక శుభవార్త, ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఇక్కడ మొత్తం కోడళ్ళు ఉన్నారు, వెనకాల అత్తలు ఉన్నారు. కోడళ్ళు కోడలు కొద్దిగా మా మీద కోపంగా ఉన్నారు, ఎందుకంటే అత్తమ్మలకి ఏమో పెన్షన్ వస్తున్నది, మాకు రావట్లేదు మా సంగతి ఏంది అని. అందుకే కేసీఆర్ గారు డిసెంబర్ 3 తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కాగానే, మెచ్చానాయేశ్వర గారు ఎమ్మెల్యే కాగానే, 3 తారీఖు తర్వాత 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. మరి కోడళ్ళకి, కోడళ్ళకి 3,000 ఇస్తే అత్తలు ఊరుకోరు కదా, అత్తల కోపం వస్తుంది కదా. అందుకే ఏమనుకున్నామంటే ఆసరా పెన్షన్లు కూడా ఇవాళ ముసలోళ్ళకి ఏదైతే ఆసరా పెన్షన్లు వస్తున్నాయో అత్తలకి, వాళ్ళకు కూడా 2,000 ఉన్న పెన్షన్ ని 5,000 రూపాయలు చేయబోతున్నామన్న మాట. అదే మాదిరిగా మరొక 2 మంచి కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. మోడీ గారు దండం పెడతారా? గొంతు పోయింది తమ్ముడు, గొంతు పోయింది. క్రికెట్ కావాలంటే ఫోన్లో చూసుకుని నేను వద్దనన్నా. మరి ఇంకో 3 మంచి కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నాం, ఇంకో 3 మంచి మంచి కార్యక్రమాలు. జాగ్రత్త గినాల మా ఆడబిడ్డలు. మోడీ గారు 2014లో చాలా కహానీలు చెప్పాడు, గ్యాస్ బండ చాలా చాలా ఖరీదైపోయింది, నువ్వు దిగిపో, మన్మోహన్ సింగ్ గారు ఆయన దించేయండి, ఆ గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి నాకు ఓటేయండి అన్నాడు మోడీ గారు. ఆ రోజు 400 సిలిండర్, ఇవాళ ఎంత? 1,200 అయింది. 800 రూపాయలు పెంచిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ. ఆయన చేపట్టే ఇవాళ ఉప్పు పప్పు నెయ్యి నూనె అన్ని ప్రియమైనవి. అందుకే భారతదేశంలో ఆయనని ప్రియమైన ప్రధానమంత్రి అనట్లేదు, ప్రియమైన ప్రధానమంత్రి మోడీ గారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచిన దుర్మార్గుడు మోడీ గారు సిలిండర్ ధర కూడా 400 ఉన్నదాన్ని 1,200 చేసిండు. అందుకే కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, మా ఆడబిడ్డల కోసం డిసెంబర్ 3 తర్వాత మెచ్చాగారిని మీరు గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపంగానే మనం మరి ఏ 800 మోడీ పెంచాడో ఆ 800 మనం భరించి మీకు 400 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతాం. అదే మాదిరిగా మొన్నటిసారి కేసీఆర్ గారు మదిరకు వచ్చినప్పుడు కొంతమంది ఆడబిడ్డలు అడిగారు, అన్నా రైతు బీమా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, మరి అన్ని కూడా భూమి నోడికి ఇస్తున్నావు, నాకు భూమి లేదు, నా పరిస్థితి ఏంటి అని అడిగారు. అడిగితే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ అందరికీ, ఉన్న వాళ్ళందరూ పిడికిలు ఎత్తండి, పిడికిలి అందరికీ ఉన్నాయి, ఎత్తున వాళ్ళు అభద్రం ఆడుతున్నట్టే లెక్క, అందరికి ఉన్నాయి. రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. కొంతమంది కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుతున్నారు, మెచ్చగారు గెలవంగానే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే బాధ్యత మాదే, ఎవరు అనుమానం పెట్టుకోకండి.